ఒకప్పుడు ఓలా ఊబర్లు క్యాబ్ దిగ్గజాలుగా నిలిచాయి. వీటితో మార్కెట్లో భారీ పోటీ కూడా ఏర్పడింది. ఈ క్రమంలోనే మార్కెట్లోని ఆటను మార్చేందుకు ఇన్నోవేషన్ కోసం అవకాశాన్ని అందిపుచ్చుకుంది బ్లూ స్మార్ట్ క్యాబ్స్. 2017లో సోలార్ పవర్ ప్లాంట్ ఇండస్ట్రీలో విజయవంతమైన వ్యాపారవేత్తగా పునీత్ కె గోయల్ కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ఊబర్ సీఈఓతో జరిగిన సంభాషణలో రానున్న కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి అవకాశం ఉందని గ్రహించారు. దీంతో ఇండియాలో పూర్తిగా ఎలక్ట్రిక్ క్యాబ్ సర్వీస్ ప్రారంభించాలి అనే ఆలోచనను జెన్సల్ ఇంజనీరింగ్ చెందిన అముల్ జగ్గితో వెల్లడించారు. అలా వారు ఈ ప్రాజెక్టుపై దాదాపు 2 సంవత్సరాలు సమయం వెచ్చించారు. ఆ సమయంలోనే దేశీయంగా క్యాబ్ సర్వీసుల్లో సర్వీస్ క్వాలిటీ తగ్గడం, ఎక్కువగా క్యాబ్ సర్వీసులు క్యాన్సిల్ అవ్వడం వంటి సమస్యలను వీరు గమనించారు. వీటిని పూరించేందుకు 2019లో ఎలక్ట్రిక్ కాల్ హెయిలింగ్ సేవలను వీరు ప్రారంభించారు. ఈ క్రమంలోనే తుషార్ గర్గ్, రిషబ్ సుద్, అనిరుద్ అరుణ్ వారి మిషన్ కు సహా వ్యవస్థాపకులుగా చేరారు. ఇక ఈవీ కాల్ ప్రారంభోత్సవంలో ఊబర్ ప్లాట్ఫామ్ లో పనిచేసింది. ఆ తర్వాత తన సొంత యాప్ను రూపొందించడానికి స్టార్టప్ కు మార్గం సుగమం చేసింది. ఒక స్వతంత్ర సంస్థగా ఉద్భవించి ధరల పెరుగుదల, రైడ్స్ రద్దు వంటి సమస్యలను పరిష్కరించి షెడ్యూల్ రైడ్లను ప్రవేశపెట్టింది. తన ఎలక్ట్రిక్ కార్ల ఫిట్ల కోసం ఛార్జింగ్ సూపర్ హబ్లను ప్రారంభించింది. కంపెనీ ప్రస్తుతం 4000 ఛార్జింగ్ స్టేషన్లను కలిగి ఉంది. బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాల్లో 5500 కంటే ఎక్కువ కార్లను కలిగి ఉంది. కంపెనీ తన డ్రైవర్లకు సొంత క్యాబ్ల అవసరాన్ని తొలగించడం వంటి ద్వారా గణనీయమైన ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. వారికి ఇన్సూరెన్స్ కవరేజ్, విశ్రాంతి స్థలాలు, భోజన సౌకర్యాలు వంటి అవసరమైన సౌకర్యాలను కూడా కలిగిస్తుంది. ప్రారంభం నుంచి బ్లూ స్మార్ట్ 18,000 కంటే ఎక్కువ డ్రైవర్ భాగస్వాములను ఆన్బోర్డ్ చేసింది. 10 మిలియన్ ఎలక్ట్రిక్ ట్రిప్లను విజయవంతంగా అమలు చేసినందుకు 330 మిలియన్ ఎలక్ట్రిక్ కిలోమీటర్లను కవర్ చేసి దాదాపు 24,000 మెట్రిక్ టన్నుల CO2ను ఆదా చేసింది. అలా కంపెనీ తన విజయవంతమైన ప్రయాణాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంది.